భిండీ రైతా. వావ్, భిండీ రైతా డిఫరెంట్గా ఉంది. రైతా చూసాము, బట్ భిండీ కూడా ఇంక్లూడ్ చేస్తారు అంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది? అసలు కర్రీగా యూజ్ చేయొచ్చు, సైడ్ డిష్గా యూజ్ చేయొచ్చు. ఒకసారి చేసిన తర్వాత మనం తెలుసుకుందాము. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాచా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రైతా కాబట్టి పెరుగు కంపల్సరీ, అండ్ భిండీ అన్నావు కాబట్టి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చాం అన్నమాట. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, అంటే పెరుగు పచ్చడి అలా అంటారు కదా, అలా ఉండబోతుంది అనుకుంటాను. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఇది ఒక థిన్ బటర్ మిల్క్ లాగా చేసుకోవాలి మనం, మజ్జిగ లాగా. ఓకే, ముందుగా పెరుగు, సో కొంచెం కొన్ని వాటర్, ఒక స్పూన్, ఇందులోనే కొంచెం ఉప్పు వేసి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా నెయ్యి. ఓకే, సో డిఫరెంట్ అన్నమాట, రైతాలో నెయ్యి కూడా యూజ్ చేస్తాం. మనం ఫస్ట్ భిండి కొంచెం సార్ట్ చేసుకుందాం, ఇది జిగురు జిగురు ఉండకుండా. అది కొంచెం సార్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఏంటంటే మనం పెరుగులో వేసి అదే తీసుకుంటున్నాం కదా, సో కొంచెం అది జిగురు తగలకుండా ఉండడానికి. సో ఫస్ట్ అలా వేయించేసుకుంటే ఆ స్టిక్కీ నేచర్ అనేది పోతుంది. yes. సో భిండీ ఫ్రై అంటే చాలామంది ఇష్టంగా తింటారు అన్నమాట, బెండకాయలతో అండ్ లెక్కలు కూడా బాగా వస్తాయి అంటారు. అది నిజమేనా లేకపోతే మిత్త ఏంటి? ఏం లేదు, ఇది ఏంటంటే కొంచెం ఐక్యూ లెవెల్స్ని పెంచుతాయి అన్నమాట. సో సపరేట్గా మ్యాక్స్ అనేది కాదు, ఏదైనా కొంచెం ఐక్యూ లెవెల్ పెంచుతుంది కాబట్టి అలా చెప్తారు లెక్కలు బాగా వస్తాయి అని చెప్పి. మ్యాథమెటిక్స్లో కొంచెం ఐక్యూ యూజ్ చేయాలి, కొంచెం ఏంటంటే యాప్టిట్యూడ్ బాగా యూజ్ చేసి చేయాలి కదా, సో ఐక్యూ లెవెల్ పెరుగుతుందని ఆ విధంగా చెప్తారు. సో భిండీ రైతా అన్నావు కాబట్టి ఇది చూస్తే నిజంగానే కర్రీ లాగా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏ టైంలో యూజ్ చేసే, డేలో ఏ టైంలో యూజ్ చేసే మంచిది? నార్మల్లీ థిన్ బటర్ మిల్క్ మనది ఏంటి అంటే గట్ ఫంక్షనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది అండ్ డైజెస్ట్ బాగా అవుతుంది. సో ఇది ఆఫ్టర్నూన్ 9 నైట్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో చక్కగా లైట్గా అలా సార్ట్ చేసుకున్నాము, అవి తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం పోపు కావాల్సింది వేసుకుందాం. ముందుగా నెయ్యి, స్పూన్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో పోపు కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ముందుగా మనం ఏదైతే బటర్ మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోనే ముందుగా వేయించిన భిండి అలాగే ఆ పోపు కూడా ఇందులో వేసేద్దాం. ఓకే, చక్కగా భిండి అండ్ పోపు కూడా రెడీ చేసుకున్నాము, సర్వ్ చేసేసుకున్నాము.
ఓకే లాస్యా, బెండి రైతా రెడీ అయిపోయింది. బెండి రైతా అయితే రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బెండి రైతాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. బెండి రైతా తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగులో వేయించిన బెండకాయ ముక్కలు అలాగే పోపు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన భెండి రైతా రెడీ.